నమస్కారం వెల్కమ్ టు మన హిందూపురం ఈ రోజు హిందూపురం పట్టణానికి సంబంధించి ఎక్కడ కూడా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారికంగా ప్రభుత్వం ప్రకటించలేదు అధికారులు కూడా ప్రకటించలేదు కానీ దాదాపుగా ఆరు ఏడు కేసులు నమోదైనట్టు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి వాటి ప్రామాణికత విశ్వసనీయత పట్ల ఇప్పటి వరకు అయితే అధికారికంగా ఎక్కడ కూడా ధృవీకరణ లేనందువలన నేను వాటి గురించి కామెంట్ చేయలేకపోతున్నాను అలాగే ఎందుకు అధికారికంగా ప్రభుత్వము విడుదల చేయలేదో దాని గురించి కూడా మాకు సరైనటువంటి సమాచారం లేదు మరీ ముఖ్యంగా పెనుగొండ డిఎస్పి మహబూబ్ బాషా గారు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు దాని ప్రకారం పోలీసు వారి హెచ్చరిక కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సంబంధించి అధికారికంగా వెలువడక ముందే ఇతర ప్రచార మాధ్యమాలలో పోస్ట్ చేసే అందుకు గ్రూప్ సభ్యులు మరియు గ్రూప్ అడ్మిన్లు బాధ్యులవుతారని పాజిటివ్ కేసులు అనేవి పూర్తి స్థాయిలో పరీక్ష నిర్వహించిన అనంతరం సంబంధిత శాఖల అధికారులు నిర్ధారిస్తారు కాబట్టి ఎవరే గాని వాట్సప్ లు వేరే ఏ మాధ్యమాల ద్వారా గాని స్పెక్యులేషన్స్ అంటే ఊహించి మాత్రం తప్పుడు సమాచారం చూపొద్దండి తప్పుడు లెక్కలు చూపొద్దండి ఆ విధంగా చూపితే ఖచ్చితంగా గ్రూప్ అడ్మిన్లపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పెనుగొండ డిఎస్పీ గారు తెలియజేశారు అలాగే మనం మున్సిపల్ కమిషనర్ గారు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు పట్టణ ప్రజలు ఎవరు కూడా బయటకు వచ్చి నిత్యావసర వస్తువులు కొనడానికి వీల్లేదని ఖచ్చితంగా ఇంటి వద్దకే పంపుతాము భౌతిక దూరం పాటిస్తూ ఇంటి దగ్గరే మీరు కొనుక్కోవాలి అక్కడ మాస్కులు ఖచ్చితంగా ధరించాలి ఒకవేళ మీకు అక్కడ ఏదైనా ఇబ్బంది ఉండి మీ ప్రాంతానికి వాహనాలు రాకపోతే వార్డు అడ్మిన్ సెక్రటరీకి తెలిపాలి ఇక్కడ ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా చెప్పారు వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ టూ సిక్స్ డబల్ త్రీకి ఫిర్యాదు కూడా చేసే కూడా కమిషనర్ గారు స్పందిస్తామని తెలియజేసారు అలాగే అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారు ఒక హిందూపురలో ఒక ప్రకటనను విడుదల చేశారు ఆ ప్రకటన సారాంశం ఏమంటే హిందూపురం పట్టణంలో అరవై సంవత్సరాల పైబడిన వారు ఖచ్చితంగా ఇంటిలో ఉండేలా సుమారుగా రెండు వేల ఐదు వందల మందికి నోటీసులు ఇవ్వడం వలన వ్యాధి యొక్క వ్యాప్తి తగ్గిందని అడిషనల్ సూపరింటెండెంట్ గారు తెలియజేస్తున్నారు అలాగే పట్టణంలో పట్టణంలో పోలీసు ఆరోగ్య రెవెన్యూ మరియు పారిశుద్ధ్య శాఖల సమన్వయంతో జాయింట్ మార్చ్ నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించారు మాస్కులు లేకుండా రోడ్ల మీద తిరిగే సుమారు ఆరు వందల మంది ప్రజలకు నోటీసులు ఇచ్చి వారి నుండి ఇతరులకు వ్యాధి వ్యాప్తి జరగకుండా నివారించడమైనది మెడికల్ షాపులు కూరగాయల మార్కెట్లు నిత్యావసర వస్తువుల దుకాణాల్లో అరవై సంవత్సరాల పైబడిన వ్యక్తులు పనిచేయకుండా జాగ్రత్తలు తీసుకోవడమైనది పట్టణంలో అనవసరంగా రోడ్ల మీద తిరిగే సుమారు పన్నెండు వందల వాహనాలను స్వాధీనపరుచుకుని లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేశామని కూడా తెలియజేశారు అలాగే పట్టణ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా లేదా లేని పాజిటివ్ కేసులను ఎక్కువ చూపి అసత్య ప్రచారములు చేసినట్లయితే వాటిపై ఖచ్చితంగా చట్టరీత్యా కేసులు నమోదు చేయబడునని కూడా అడిషనల్ సూపర్టెంట్ గారు తెలియజేస్తున్నారు పోలీసు సిబ్బందికి పీపీఈ కిట్లు ఇచ్చి ప్రమాదక రెడ్ జోన్ ప్రాంతాల్లో క్షేమంగా పనిచేసేటట్టు చర్యలు తీసుకోవడమైనదని కూడా తెలియజేస్తున్నారు ఇది అడిషనల్ సూపర్టెంట్ గారు తెలియజేస్తున్నటువంటి పత్రికా ప్రకటన ఇప్పటి పోలీసు రెవెన్యూ ఆరోగ్య మరియు పారిశుద్ధ శాఖల సమన్వయంతో కరోనా వ్యాధి వ్యాప్తిని నివారించడంలో ప్రజల భాగస్వామ్యాన్ని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు ఇప్పుడు పోలీసు వారి హెచ్చరికల ప్రకారం జినైన్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే మీరు సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేయండి అంతేగాని ఊహించుకుని ద్వారా చేస్తే పోలీసులు ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు ఇప్పటికైతే హిందూపురం పట్టణంలో కేసులు నమోదైనట్టు అధికారికంగా ఎక్కడ కూడా వారు మీడియాకు విడుదల చేయలేదు హిందూపురం పట్టణంలోని దీప్తి స్కూల్ పూర్వ విద్యార్థులు రెండు వేల ఐదు బ్యాచ్ విద్యార్థులు కరోనా విపత్కర సమయంలో హిందూపురం పట్టణంలో పేదలకు నిత్యావసర వస్తువులు మరియు కూరగాయలు పంపకం చేశారు కళ్యాణ్ మరియు డేనియల్ మిత్ర బృందంతో కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని పట్టణంలో చేపట్టారు ఇవి ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు మరిన్ని వార్తా విశేషాలతో రేపు మీ ముందుకు వస్తాము థ్యాంక్